ఇచ్చినాము. కనీసం 50,000 ఎకరాలను మీ హయాంలో బీడులు పెట్టుకున్న భూముల్ని మళ్ళీ సాగులేక తెచ్చినాం. నేను తోపునే నా ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలు వాళ్ళు నా గుండెల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం జీవితాలు పనంగా పెట్టాం. నువ్వేదో బెదిరిస్తే నీ బుడ్డ బెదిరింపులకు భయపడే నా కొడుకు ఎవరు లేరుడా? ఎప్పుడో ఇడిచిపెట్టుకున్నాం, ఇది రెండో జన్మ అనుకున్నాం, ఎప్పుడో ఇడిచిపెట్టుకుని కేవలం ప్రజలను కాపాడుకోవడానికి నువ్వు 100-150 మందిని చంపితే నీ దౌర్జన్యాలకు, నీ పక్కన ఉన్న కసాయి కుటుంబం దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలబడినామేడ. నువ్వు నన్ను బెదిరించేంత సీన్ లేదు నీకు చంద్రబాబు నాయుడు. అయిపోయింది, నువ్వు జన్మలో మళ్ళా ముఖ్యమంత్రి కాలేవు, నువ్వు జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. గుండు కొట్టించుకుంటావు నువ్వు ముఖ్యమంత్రి అయితే. నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు పెద్దగా గొంతు దించుకొని అరిస్తే ఈడెవరు భయపడేవాడెవరు లేడు ఇక్కడ. నేను తోపునే నువ్వు పేరూరు డ్యాముకు నీళ్లు తీసుకొని రావాలన్న ఆలోచన నాది. దాన్ని ప్రకటించింది మా రాజశేఖర రెడ్డి, ఆ నీళ్లు ఇచ్చింది మా జగనన్న. నువ్వు ఎక్కడా కూడా లేవు ఇక్కడ. సిగ్గుంటే నువ్వు చెప్పుకోవాల్సింది ఏమంటే, జీడిపల్లి పేరూరు కాలువకు సంబంధించి పనులు మొదలుపెట్టే రోజు రైతులకు 3 నెలల్లో చెక్కులు ఇస్తానన్నావు. రైతులకు 3 నెలల్లో చెక్కులు ఇస్తానన్నావు, మళ్ళీ ఇచ్చినావా? నీకు చేతనైందా? 30 కోట్ల పనులు పూర్తి చేసినావు, మేము వచ్చినాక 140 కోట్ల పనులు పూర్తి చేసినాం. ఈ స్కీమ్ మేము రద్దుపరచలే. పేరూరు డ్యాంకి అటువైపు నుంచి నీళ్లు రావాలి, ఇటువైపు నుంచి నీళ్లు రావాలని అనుకున్నాం. కానీ నీ దోపిడీ నుంచి 590 కోట్ల అంచనాల్లో 200 కోట్ల పైచీలకు దోపిడీ జరిగిందని అనేసి తేల్చి దాని నుంచి 2 రిజర్వాయర్లు అనంగా తెచ్చినాం. నువ్వు 3.5 టీఎంసీల స్కీమ్ తెస్తే మేము 7.216 టీఎంసీల స్కీమ్ తెచ్చినాం. నువ్వు 25,000 ఎకరాల ఆయకట్టు కోసం అంటే మేము దాన్ని 75,000 ఎకరాలు చేసినాం. 1 రూపాయి అదనంగా అవసరం లేకుండా మెగా వాళ్ళు కూడా కన్సెంట్ ఇచ్చినారు, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్స్. మళ్ళీ నీకు నాకు పోలికేంది చంద్రబాబు? మళ్ళీ ఈరోజు మన 3-4 రోజుల నుంచి నువ్వు తిరుగుతాండవు ప్రాజెక్టులని. ముచ్చుమర్రి రాజశేఖర రెడ్డి చేసిన 95%, గండికోట జగనన్న 950 కోట్లు ఇచ్చి ఆర్ఎన్ఆర్కి డబ్బులు ఇచ్చి 27 టీఎంసీలు నిలబెట్టినాడు. చిత్రావతి 250 కోట్లు డబ్బులు ఇచ్చి 10 టీఎంసీలు నీళ్లు పెట్టినాడు. మొగోడు జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తాడు, నువ్వేం చేసినావు? పులిచింతల కనీసం కృష్ణా జిల్లాకు సంబంధించి, కృష్ణా జిల్లా మీకు ఆయకట్టుకు సంబంధించి, కృష్ణా జిల్లా ఆయకట్టుకు సంబంధించి దానికి నీళ్ళు ఇచ్చేదానికి 650 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇస్తే తెలంగాణ వాళ్ళకి 650 కోట్లు ఇవ్వలేకపోయినావు. 650 కోట్లు ఇచ్చింటే 35 నిమిషాలు అదనంగా ఆ రోజు నిలబెట్టుండేవానివి. గేట్లు కూడా కొత్తవి పెట్టించినారు జగనన్న. మరి నువ్వు ఇంత చెప్తాన్నావు, ఇన్నేళ్ళ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నావు, 14 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఉరవకొండలో 2 సార్లు శిలాఫలకాలు వేసినావు, పిఏబిఆర్ రిజర్వాయర్కి సంబంధించి భూసేకరణ ఏమైనా చేయగలిగినావా? ఇప్పటివరకు చేయగలిగినావా? మళ్ళీ ఇది ఏందుంది నీది? ఏడున్నావు నువ్వు? మరి మా పక్కన ఆత్మకూరు సీనియర్ నాయకుడు ఉన్నాడు చంద్రశేఖర రెడ్డి, ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఉండే. 98లో నువ్వు ఆత్మకూరు దగ్గర శిలాఫలకం వేసినావు, 5 టీఎంసీలకు హంత్రిని ఇవ్వనేసి. ఆత్మకూరు కాడ రోడ్డుకి ఇటువైపు అటువైపు 30-40 మీటర్లు దూయినావు. ఏం చెప్పినావు ఆ రోజు? వేల జనం వచ్చినారంట ఆ రోజు, నువ్వు హంత్రిని ఇవ్వని తీసుకొని వస్తానా, రాయలసీమ సస్యశ్యామలం చేస్తానని చెప్పినాడంట. చెప్పినాడన్నా? తెచ్చినాడా? రాళ్ళకే పరిమితమైందంట ఆయన. రాళ్లకు పరిమితమైనాడు ఆయన, వచ్చింది ఎంపీపీఎం.